హాయ్ గైజ్ వెల్కమ్ టు డిసెంబర్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ హిందూలోనే టోటల్ న్యూస్ ఛానల్స్ అనేది చూద్దామండి సో ఈరోజు మనకు ఈ యొక్క మెయిన్ పేజీలో అయితే ఆర్టికల్స్ ఏమైతే లేవండి పెద్దగా సో ఇక మనం డైరెక్ట్గా ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట ఈ యొక్క ఎడిటోరియల్ పేజీలో అయితే చాలా మంచి ఆర్టికల్స్ అనే ఉన్నాయండి ఈరోజు ఒమిక్రాన్ రెస్పాన్స్ ఈజ్ నాట్ మేకింగ్ సెన్స్ అంటే ఇప్పుడు ఓమిక్రాన్ రెస్పాన్స్ అనేది అంటే ఇప్పుడు ఒమిక్రాన్ వ్యాధి అనేది అంటే ఈ యొక్కసారి సారీ వైరల్ అంటున్నాను ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ వ్యాధికి సంబంధించి ఒమిక్రాన్ అనేది కొత్త వేరియంట్ అనమాట ఇది మనందరికీ తెలిసింది సో ఈ యొక్క ఒమిక్రాన్ అనే ఈ యొక్క వైరస్ అనేది వచ్చిన ఈ యొక్క రెస్పాన్స్ అనేది చూస్తే కనుక నాట్ మేకింగ్ సెన్స్ అనమాట సరైనటువంటి సెన్స్ అనేది లేకుండా ఒక సెన్స్లెస్గా బిహేవ్ చేస్తున్నాను అనమాట సో ఏంటి అంటే ఈ యొక్క ఒమిక్రాన్ అనేది యాక్చువల్గా ఈ నేమ్ అనేది ఎవరు పెట్టారు ఫస్ట్ ఈ ఆర్టికల్ మొత్తం కూడా ఈ యొక్క ఒమిక్రాన్ వేరియంట్ గురించి బి వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ నైన్ అనేది దీని యొక్క వేరియంట్ నేమ్ అనమాట ఈ యొక్క ఒమిక్రాన్ అనే పేరు అనేది గ్రీక్ భాష నుంచి సంబంధించినటువంటి అంటే పేరు అనమాట ఇది ఒమిక్రాన్ అంటే ఏంటంటే ఓ మైక్రాన్ అని అంటే ఒక అంటే ఓ మేగా అప్పుడు మనం ఒమేగా అంటే ఓ మేగా అనే కదా అలా ఒమిక్రాన్లో ఒక చిన్నదైనటువంటి ఒక వస్తువు లాంటిది అనమాట మైక్రాన్ అంటే చాలా సన్నగా ఉండేది అని చెప్పే విధంగా ఈ యొక్క నేమ్ అనేది ఉందన్నమాట సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క మార్చిలో అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్చి రెండు వేల ఇరవైలో మనకు ఈ కోవిడ్ నైన్టీన్ అనేది ప్రపంచవ్యాప్తంగా విజృంభించింది సో ఇప్పుడు ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండింది కోవిడ్ నైన్టీన్ గురించి ఎవరికి ఏమీ తెలియదు దాని యొక్క అంటే లక్షణాలు సరిగా తెలియదు ఒకవేళ వస్తే ఎలాంటి ప్రభావం అనేది ఉంటుంది ఎలా వ్యాప్తి చెందుతుంది అది ఏమీ తెలియదు అనమాట కానీ ఇప్పుడు ఒమిక్రాన్ అనేది వ్యాధి అనే ఈ యొక్క ఒమిక్రాన్ వైరస్ అనేది కనుక చూస్తే అంటే ఈ రూపాంతరం చెందిన కోవిడ్ నైన్టీన్ ఏదైతే ఇంకో వేరియంట్ ఏదైతే ఉందో ఇది కన్నా చూస్తే ఏంటంటే ఇప్పుడు మన ఆల్రెడీ టూ ఇయర్స్ అవుతుంది ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ గురించి తెలుసుకుని దీంట్లో కొత్త వేరియంట్ అంటే అంటే అదే వైరస్ దాంట్లో కొంత రూపాంతరం చేయనుందన్నమాట ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ ముటేషన్స్ అనేవి జరిగింది సో ఇప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అంటే ఫస్ట్లో కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు ఎలాంటి బిహేవియర్ అయితే ఉందో సో మళ్ళీ అలానే చేస్తాను లాక్డౌన్లో పోవటం కావచ్చు లేకపోతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్లోజ్ చేయడం కావచ్చు అలాంటి పనులనేవి చేస్తున్నాం అనమాట సో దీనికి పెద్దగా తేడా ఏం లేదు అంటే ఇప్పుడు ఏంటి మనం ఇంత ముందు ఏదైతే ఉందో జరిగిన దాని నుంచి మనం ఏమీ నేర్చుకోకపోగా సేమ్ అలాంటి విధానం అంటే ప్రతిసారి ఇంకొక వేరియంట్ వస్తుంది మళ్ళీ ఇలాంటి విధానాలను అవలంబిస్తారా అని చెప్పేసి ఆధార్ క్వశ్చన్ చేస్తున్నాను అనమాట సరైనటువంటి విధానం లేదు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా అనేది యాక్చువల్గా ఏం చేసింది దీనికి సంబంధించినటువంటి అంటే వాళ్ళకి పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది ఈ యొక్క వైరస్ సంబంధించినటువంటి ఈ జీనోమ్ సీక్వెన్సింగ్కి సంబంధించి అయినప్పటికీ కూడా వాళ్ళు సరిగ్గా టెస్టింగ్ చేసి ఆ జీనోమ్ సీక్వెన్సింగ్ చేసి వాళ్ళు సరైనటువంటి విధానాన్ని చేశారు సో వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పిన యొక్క కొత్త వేరియంట్ ఏదైతే ఉందో దానికి కారణంగా వాళ్ళు జరిగిన నష్టం ఏంటంటే ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు పూర్తిగా వాళ్ళ మీద ఆంక్షలనే విధిస్తున్నారనమాట సో ఫ్లయింగ్ జోన్స్ అంటే ఆ సౌత్ ఆఫ్రికా నుంచి ఎవరిని రానియకుండా చేస్తున్నారు అలాంటి విధానం అనేది కరెక్ట్గా కాదనమాట నెదర్లాండ్స్లో కూడా సౌత్ ఆఫ్రికా కన్నా ముందే ఈ యొక్క ఒమిక్రాన్ వేరియంట్ అనేది నెదర్లాండ్స్లో వచ్చింది సో వాళ్ళు మాత్రం బయట పెట్టలేదు ఈ యొక్క వేరియంట్ గురించి బయటకి చెప్పలేదు సో మన భారతదేశంలో కూడా ఈ యొక్క ఒమిక్రాన్ కేసు అనేవి వస్తున్నాయి కానీ ఆ ఒమిక్రాన్స్ కేసుకి వచ్చినటువంటి వ్యక్తికి మన వాడి యొక్క అంటే వాడి పాస్ట్ హిస్టరీ అనేది ట్రావెల్ హిస్టరీ అనేది చూస్తే ఎవరు కూడా ఏ దేశమే పోలేదు సో ఇప్పుడు ఈ వేరియంట్ అనేది ఎలా డెవలప్ అవుద్దంటే మన బాడీలో ఇంతమంది ఆల్రెడీ చెప్పుకున్న వేరియంట్స్ గురించి మన బాడీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కొన్ని లోపాలను ఉపయోగించుకుని ఆ వైరస్ అనేది ఇంకా దృఢంగా తయారవుతుందనమాట సో దాన్ని మనం మ్యూటేషన్స్ అనమాట ముఖ్యంగా ఏంటి ఈ యొక్క ప్రోటీన్స్ టైప్ నుంచి అంటే యొక్క ఏదైతే ఉందో ఆ కిరీటర్ షేప్లో ఉన్నటువంటి ఈ యొక్క కోవిడ్ నైన్టీన్కి సంబంధించినటువంటి ఈ యొక్క దాని స్కిన్కి సంబంధించినటువంటి ప్రోటీన్ ఏదైతే ఉందో దాంట్లో రూపాంతరం చెందిందనమాట దీని కారణంగా ఏంటంటే ఈ వ్యాధి అనేది వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది దాంతోపాటు ఈ యొక్క ముఖ్యంగా ఏంటి ఈ యొక్క వైరస్ సంబంధించినటువంటి ఏదైతే వ్యాక్సిన్స్ ఉంటాయో ఆ వ్యాక్సిన్ సంబంధించిన దాన్ని తప్పించుకునే అవకాశం ఉందన్నమాట ఇప్పుడు మనం కనుక చూస్తే ఎక్కువ శాతం ఈ యొక్క ఒమిక్రాన్ బారిన పడిన వాళ్ళు ఎవరంటే రెండు రకాలైనటువంటి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళే ఈ యొక్క ఆధార చెప్పిన దాని ప్రకారం రెండు రకాల అంటే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా ఈ వైరస్ అనేది బాగా విజృంభంగా వస్తుందన్నమాట అంత అందుకే దీన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కింద దీన్ని గుర్తించడం జరిగిందనమాట సో రెండు డోసులు వేసుకునే వాళ్ళకి పెద్ద పరిమితమే కాదు సో వస్తుంది పాటు ప్రపంచంలోని చాలా దేశాలు ధనిక దేశాలు ఏం చేస్తున్నాయి ఈ వ్యాక్సిన్తో పాటు వ్యాక్సిన్ల కన్నా ముఖ్యంగా బూస్టర్ డోసులు అనేవి ఇవ్వడం అనేది మొదలుపెట్టింది అనమాట సో బూస్టర్ డోసులు అనేవి సరైనటువంటి విధానం అయితే కాదు ముందు ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా చేయాలి అంటే ఇప్పుడు మన గ్రౌండ్ రియాలిటీస్ అంటే ఇప్పుడు మన కంట్రీస్ అన్ని కూడా ఏంటి అంటే చాలామంది ఏంటంటే కొంతమంది ఒక రకాలైన కొంతమంది వ్యక్తులు అనేవాళ్ళు ఉంటారన్నమాట వాళ్ళు ఈ యొక్క ఎక్స్పర్ట్లు కాదు ఈ యొక్క ఆరోగ్య వ్యవస్థకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్లు కాదు కానీ వాళ్ళు ఇప్పుడు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పీపుల్ అనమాట సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఈ వైరస్ గురించి ఏమీ తెలియదు ఈ ఒమిక్రాన్ గురించి వాళ్ళు డైరెక్ట్గా ఏదో చెప్తారు ప్రజలనే వాళ్ళు భయపరి భయప్రావంతలు గురి చేస్తూ ఉంటారనమాట సో అలాంటి పరిస్థితులు అనేవి ప్రపంచం మొత్తం కూడా ఉన్నాయి దాంతోపాటు ప్రపంచంలో కొంతమంది అంటే రెండు రకాలైనటువంటి వర్గాల వాళ్ళు ఉన్నదన్నమాట ఒకళ్ళు ఏం చేస్తారు అంటే ఒక వ్యాధి వచ్చింది అనుకోండి దాన్ని చాలా భూదద్ధంలో పెట్టి చూసి దానికి ఎక్కువ భయపడి దాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇంకొంతమంది ఏం చేస్తారు అస్సలు పట్టించుకోరు ఈ రెండు విధానాలనేవి సరైనటువంటి కాదని యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క అంటే ఆధార యొక్క ఒపీనియన్ అనమాట సో దీంతోపాటు ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ యొక్క కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అనేది అనుసరించాలి దాంతోపాటు వ్యాక్సిన్స్ అనేవి రెగ్యులర్గా అందరికీ అందుబాటులో వచ్చే విధంగా బూస్టర్ డోసుల కన్నా ముఖ్యంగా వ్యాక్సిన్స్ అనేవి అందరికీ అందుబాటులో చేసే విధంగా చూడాలి అంటే ఈ వ్యాక్సిన్లు అనేవి ఎస్కేప్ అవుతున్నప్పటికీ కూడా వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే పూర్తిగా వ్యాధి అనేది దాని యొక్క ప్రభావం అనేది అంత ఎక్కువగా ఉండదు వ్యాక్సిన్లు వేయించుకున్న వాడికి కూడా వైరస్ రావచ్చు కానీ అంటే అతని ఎక్కువగా హాస్పిటల్ పోయే పరిస్థితి కావచ్చు లేకపోతే అతను ఇబ్బంది పెట్టే రావు రావన్నమాట సో కొంతమంది కోమార్బాటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం సమస్యత్మకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి దీంతోపాటు కోవిడ్ అప్పుడు అప్రాప్రియట్ బిహేవియర్ ఏదైతే ఉందో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం కావచ్చు లేకపోతే ఈ యొక్క గుమ్మిగూడిన ప్రదేశాలలో గుమ్మి కొట్టడం కావచ్చు ఇలాంటి విధానాలన్నీ మనం ఎప్పుడైతే అనుసరిస్తామో ఆటోమేటిక్గా ఈ వైరస్ని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట సో మనకు ఈ యొక్క లాస్ట్ వాయిస్ కింద మనం చెప్పాలి అంటే ఈ యొక్క ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు లేకపోతే ఈ యొక్క వ్యాక్సిన్ కనిపెట్టినటువంటి దేశాలు అనేవి వాళ్ళ ఉన్న ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ పరిమితం చేయకుండా ఇలాంటి సౌత్ ఆఫ్రికా లాంటి ఏదైతే దేశాలు ఉన్నాయో వాళ్ళకి వ్యాక్సిన్ అనేది అందించడం కారణంగా ఏమవుతుందంటే ఆ వ్యాక్సిన్ అందించాలనుకోండి ముందు ఆ ప్రజలు అనేవాళ్ళు కొంతవరకు ఇమ్యూనిటీకి వస్తుంది వాళ్ళకి సో ఆ అమ్యూనిటీ రావడం వల్ల ఆ యొక్క వ్యాధులు బారిన పడే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది ఒకవేళ పడినా కానీ ఇలాంటి కొత్త వేరియంట్లు రూపాంతరం చెందకుండా ఉండే అవకాశం ఉంటుంది అనమాట సో ఇండియా కావచ్చు సౌత్ ఆఫ్రికా కావచ్చు ఇలాంటి సౌత్ ఏషియా అంటే ఈ సౌదర్న్ కంట్రీస్ అన్నింటినీ కూడా వీళ్ళు ఏం చేయాలంటే సరైనటువంటి విధానాలనేవి అవలంబించాలి ఏంటి కోవిడ్కి సంబంధించినటువంటి ఈ యొక్క వాస్ట్ కేసెస్ ఏదైతే సినారీ ఉందో వాటిని అవలంబించకుండా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎక్కువ కాలం మన్నిక ఉండి ఈ యొక్క వ్యాధి నుంచి ఎదుర్కొనే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఈ ఆధార్ చెప్తున్నాను అనమాట సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అండి కోఆపరేటివ్ అవైడ్స్ ఇట్స్ ఫైండింగ్ రైఫిసన్ మూమెంట్ ఫైండింగ్ రెఫిసెన్స్ మూమెంట్ అంటే రఫిసన్ అనే వ్యక్తి అనమాట అది రఫసన్ మోడల్ అనే ఒక మోడల్ అనేది ఉందండి సో దాని గురించి కానీ ఇక్కడ మనం ముఖ్యంగా ఈ యొక్క ఆర్టికల్ ఎందుకు అంటే దాంట్లో ముఖ్యంగా ఏంటంటే పొలిటికల్ న్యూట్రాలిటీ అనే అంశం అనమాట రాజకీయ పరమైనటువంటి ఏదైతే ఉందో న్యూట్రాలిటీ అనమాట సమానత్వం కావచ్చు న్యూట్రాలిటీ రాజకీయపరమైనటువంటి ప్రభావం అనేది తక్కువగా ఉండేది అనమాట సో మనకు ఈ యొక్క కోఆపరేషన్ గురించి ఫస్ట్ మన భారతదేశం అనేది చెప్పాలి అంటే ఈ యొక్క అంటే కోఆపరేషన్ హ్యాస్ ఫెయిల్ బట్ కోఆపరేషన్ మస్ట్ సక్సీడ్ అంటే కోఆపరేషన్ అనేది ఫెయిల్ అయింది కానీ దాన్ని మనం విజయవంతం చేయొచ్చు అని చెప్పేసి ఇక ఆల్ ఇండియా రూరల్ క్రెడిట్ సర్వే కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చిందనమాట సో ఈ వార్డ్స్ రాసింది ఎవరు అంటే వెంకటప్పయ్య అనమాట ఈయన ఫస్ట్ ఏదైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట సో అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ మెంబర్ మెంబర్ ఆఫ్ ద కమిటీ ఆ కమిటీకి సభ్యుడు కూడా తర్వాత ఇతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిప్యూటీ గవర్నర్ గాను చైర్మన్ గాను పనిచేయడం అనేది జరిగిందనమాట సో దీనికి సంబంధించి క్రెడిట్ రివ్యూ కమిటీ అనే కమిటీ అనేది ఈయన ఏదైతే అగ్రికల్చరల్ క్రెడిట్ రివ్యూ కమిటీకి అంటే చైర్మన్ అనమాట అవకముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈయన డిప్యూటీ గవర్నర్ అండ్ చైర్మన్గా అనమాట సో అప్పుడు కోఆపరేటివ్ సొసైటీస్ గురించి ఆయన అంటే మన భారతదేశంలో కోఆపరేటివ్ సొసైటీ అనేది పంతొమ్మిది వందల నాలుగు నుంచి వచ్చినాయి ఈ పంతొమ్మిది వందల నాలుగులో అప్పటి గవర్నర్ అయినటువంటి మద్రాస్ ప్రెసిడెంట్ గవర్నర్ అయినటువంటి లార్డ్ వెన్లాక్ అతను యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి కోఆపరేషన్ అనే బా కోఆపరేటివ్ సొసైటీస్ని మన భారతదేశంలో దీన్ని తీసుకొచ్చారనమాట సో ఈ యొక్క యూరోపియన్ గురించి తర్వాత మన భారతదేశం గురించి ఎక్కువగా మాట్లాడటం అనేది జరిగిందండి సో మన భారతదేశంలో ముఖ్యంగా ఏంటి అంటే ఆ కాలంలో కోఆపరేటివ్ సొసైటీకి రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఒకటి ఉండేదనమాట సో వాళ్ళేంటి వీటిని రెగ్యులేట్ చేస్తూ వస్తూ ఉండే అనమాట ఈ కోఆపరేటివ్ సొసైటీస్ని సో మన భారతదేశంలో కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి చాలా వరకు ప్రభావవంతంగా అభివృద్ధి చెందినమాట ముఖ్యంగా మనకు గుజరాత్లో కనుక చూసుకుంటే ఆల్రెడీ నిన్న మనం కొరియన్ ఆర్టికల్ అంటే కొరియన్ గురించి చెప్పాం వర్గీస్ కొరియర్ అనే కొరియన్ అనే ఆర్టికల్ గురించి మనం మాట్లాడాం ఆయన యొక్క వైట్ రెవల్యూషన్ అనేది తీసుకొచ్చాడని చెప్పేసి సో ఆయన ఏంటి యొక్క అమూలకు సంబంధించిన అంటే గుజరాత్ కోఆపరేషన్ మిల్క్ మార్కెట్ ఫెడరేషన్ లిమిటెడ్ అనేది ఒక కోఆపరేటివ్ సొసైటీ అనమాట అది అమూల్కి సంబంధించింది అనమాట సో దాని పేరు అమూల్ అనమాట సో దీని ఎవరు యొక్క వర్గీస్ కొరియన్ అర్థం స్టార్ట్ చేశాడు దాంతోపాటు ఇంకా ఏంటంటే ఇండియాలో ఫార్మర్స్ సంబంధించినటువంటి యొక్క ఫార్మర్స్ ఫెర్టిలైజర్ అంటే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజేషన్ కోఆపరేటివ్ లిమిటెడ్ అనేది ఏదైతే ఉందో ఐఎఫ్ఎఫ్సిఓ అనేది మనం వినగా చూస్తే ఇది కృషక్ భారతి కోఆపరేషన్ లిమిటెడ్ అనమాట సో దీనికి సంబంధ అంటే ఈ యొక్క అంటే ఐఎఫ్ ఐఎఫ్ఎఫ్సిఓ ఒకటి నెక్స్ట్ కృషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ ఇవన్నీ కూడా ఈ సొసైటీస్ అన్ని కూడా భారతదేశంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి అనమాట అంటే అభివృద్ధి అంటే వాటిని ఎటువంటి నష్టం అనేది లేకుండా చేస్తున్నాయి కానీ ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీలు అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ కావచ్చు వీటికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి అనమాట సో ఇంత ముందు ఆర్ ఆర్సీఎస్ అనేది అనమాట రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఉండేది సో ఇప్పుడు అది లేదు ఇప్పుడు అలాంటి చెకింగ్ పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట ఈ యొక్క ఆర్సి ఆర్ ఆర్సిఎస్ అనే దాన్ని ఏర్పాటు చేయాలి సో దాంట్లో ఏదైతే ఉందో ఆ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి సంబంధించినటువంటి ఈ యూనిఫామ్ బైలాస్ కావచ్చు అమెండ్మెంట్స్ అనేవి ఇండివిజువల్ సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో భాగంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట దాంతోపాటు ఈ యొక్క ఆర్బీఐకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి కొన్నింటిని ఏంటంటే అర్బన్ ప్రాంతాల్లో ఆర్బీఐకి ఇచ్చినప్పటికీ రూరల్ ప్రాంతాల్లో నాబార్డ్ అన్నమాట నేషనల్ బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్కి అప్పగించాలన్నమాట ఈ కోఆపరేటివ్ సొసైటీస్ బాధ్యత సో దీని కారణంగా ఈ యొక్క డీవియేషన్ అనేది జరుగుతుంది నెదర్లాండ్స్ ఎక్స్పెరిమెంట్ కూడా ఇలాంటిది కోఆపరేటివ్ సొసైటీస్ సంబంధించి కమర్షియల్ బ్యాంక్ కోఆపరేటివ్ సెక్టార్కి సంబంధించినటువంటి లింకేజ్ అనేది చేయడం జరిగింది సో ఇప్పుడు వెంకటప్పయ్య చెప్పిన వాట్స్ ప్రకారం ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఫెయిల్ అయినప్పటికీ కూడా వాటిని మనం విజయవంతం సాధించే విధంగా చేయొచ్చు అని చెప్తున్నారనమాట సో అంటే ఏంటి ఇంకా కోఆపరేటివ్ సొసైటీస్లో ఏదైతే ఉందో ఈ యొక్క పొలిటికల్ న్యూట్రాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది రాజకీయ పరమైనటువంటి అనేది తక్కువగా ఉంటాయన్నమాట అలా చేయాలి అంటే ఇక ఆర్సీఎస్ అనమాట రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది కనుక ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీట్ టు రీఓపెన్ అంగన్వాడీస్ అంగన్వాడీస్ అనేవి సో అంగన్వాడీస్ అంటే మనకు తెలుసు కదా చిన్న ఐదు సంవత్సరాల లోపు కలిగినటువంటి పిల్లలకి ఈ యొక్క ప్రాథమిక విద్య కావచ్చు అంటే చిన్న వయసులో వాళ్ళకి ఇచ్చే విద్య కావచ్చు లేకపోతే వాళ్ళకి పౌష్టికాహారానికి సంబంధించినటువంటి అనేవి దీంట్లోనే భాగంగా ఉండే అనమాట సో ఇప్పుడు రెండు వేల ఇరవై లాక్డౌన్ తర్వాత అంగన్వాడీ వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతిన్నదనమాట సో ఈ మధ్యకాలంలో ఎన్ఎ ఎన్ఎఫ్ హెచ్ఎస్ అనేది నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే అనేది ఈ యొక్క ఫైవ్ అనేది రిలీజ్ అయింది దాంట్లో మాల్ న్యూట్రిషన్ అనేది కనపడింది ముఖ్యంగా ఈ అంగన్వాడీస్ యొక్క ప్రభావం లేకపోవడం కారణంగానే ఏర్పడింది అనమాట సో ఇప్పుడు ఇది ఇంటిగ్రేటెడ్ డ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ కింద బలో భాగంగా అంగన్వాడీస్ అనే వాటిని ఏర్పాటు చేయడం జరిగింది అవి చాలా వరకు ప్రభావవంతమైనటువంటి యొక్క అంటే అంశాలుగా మీ ఉందన్నమాట అంగన్వాడీ అనేది ఎందుకని వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ ఇవ్వడం అంటే న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడంలో కావచ్చు లో ఇన్కమ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిల్డ్రన్ కేర్ తీసుకొని అంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారన్నమాట ఆ తల్లి అనేది ఏదైనా పనికిపోయినప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సంరక్షణ అనేది ఈ యొక్క అంగన్వాడీస్ అనే వాళ్ళు ఇస్తారన్నమాట భారతదేశంలో మొత్తం సున్నా నుంచి ఆరు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎనభై ఎనిమిది మిలియన్ మిలియన్ల మంది ఎవరైతే ఉన్నారో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ కింద ఈ యొక్క అంగన్వాడీల్లో ఈ యొక్క అంటే లబ్ధి పొందుతున్నారన్నమాట సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క సర్వే ప్రకారం మనం చూసుకుంటే ఐడి ఇన్సెంట్ సంబంధించినటువంటి ఫైవ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్దెనిమిది నవంబర్ను రెండు వేల పంతొమ్మిది నవంబర్ సంబంధించినటువంటి యొక్క ఏవైతే ఉందో ప్రైమరీ సోర్స్ అనమాట ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫ్యామిలీస్ కావచ్చు ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఉన్నాయి మనకి ఆల్రెడీ ఇప్పుడు మన ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫైవ్ డేటా గురించి చెప్పామన్నమాట సో అంగన్వాడీస్లో ఏంటి అంటే చాలా వరకు ఏంటంటే మన భారతదేశంలో ఈ యొక్క పెండమిక్ సమయంలో ఈ యొక్క ఏదైతే ఉందో అన్పెయిడ్ వన్పెయిడ్ వర్క్ అనేది బాగా పెరిగిపోయిందనమాట థర్టీ పర్సెంట్ ఏదైతే ఉందో పెండమిక్ టైంలో సో ఇక్కడ ఏంటంటే మన భారతదేశంలో కొన్ని సర్వేలు అనేవి చేశారన్నమాట ఆ సర్వేలు ఏంటి అంటే అంగన్వాడీకి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి ఏదైతే ఉందో అంటే వాళ్ళకి ప్రాథమికమైనటువంటి ఏదైతే అనేవి వాళ్ళకి లేవన్నమాట అంటే వాళ్ళు సరైనటువంటి విద్యా విధానం అనేది లేదు దాంట్లో సో అక్కడ అంగన్వాడీలో ఉన్నటువంటి ప్రాంతాలనేవి అంత హైజీనిక్గా లేవు అంటే వాళ్ళ విధానాలు అనేవి సరిగా లేవు ప్రభుత్వం అనేది దీనికి ఇచ్చేటువంటి ఫండింగ్ అనేది చాలా తక్కువ అనమాట సో దాని తర్వాత ఎర్లీ అంటే ఈ యొక్క అంగన్వాడీస్లో ఏంటంటే యూనివర్సల్గా ఏంటంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఈసీసీఈ అనే దాన్ని ఏర్పాటు చేశారు అంటే చిన్న సమయ చిన్న వయసులోనే వాళ్ళకి ఈ యొక్క ఎడ్యుకేషను దాంతోపాటు వాళ్ళ యొక్క రక్షణ చూసుకునే బాధ్యత అనేది అంగన్వాడీస్ మీదే ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క వన్ ఫిఫ్త్ ఆఫ్ ద ఈచ్ ఇయర్ ఏదైతే ఉందో యొక్క అంగన్వాడీ ప్రోగ్రాం కింద వీళ్ళకి సంబంధించినటువంటి యొక్క రోల్ అవుట్ అనేది మన ఆ యొక్క ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి యొక్క డేటా అనేది మనకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి కూడా తీసుకోవడం అనేది జరుగుతుందనమాట సో ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి వర్కర్స్ అనేవాళ్ళు వాళ్ళకి యొక్క అంటే సరైనటువంటి అవగాహన లేదనమాట ఈ యొక్క అంటే మంచి హైజీనిక్గా ఉండరు హ్యాండ్ వాషింగ్ అనేది చాలా తక్కువ సో ఫిఫ్టీ ఫోర్ టు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఏమో వీళ్ళు పూర్తిగా ఏంటంటే నాలెడ్జ్కి సంబంధించి హెల్త్ బిబేవియర్ సంబంధించినటువంటి అవగాహన అనేది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్కి లేదు తర్వాత వీళ్ళు హైజీనిక్ అనేది ఫార్టీ నైన్ పర్సెంట్ హైజెనిక్ అనేది మెయింటైన్ చేయరు దాంతోపాటు వీళ్ళు అంగన్వాడికి సంబంధించినటువంటి ఈ యొక్క టిపికల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో టెన్ పర్సెంట్ మాత్రమే అంటే మొత్తం వాళ్ళ యొక్క టైంలో కేవలం ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది నిమిషాలు మాత్రమే ఆ అంగన్వాడీలో పిల్లల కోసం వాళ్ళు వాళ్ళ కేర్ తీసుకుంటారన్నమాట యాక్చువల్గా వాళ్ళకు డైలీ రికమెండెడ్గా టైం ఎంత అంటే టూ అవర్స్ అనమాట రోజుకు రెండు గంటలు పిల్లల్ని చూసుకోవాలి చూసుకోవాలన్నమాట నీతి ఆయోగ్ చెప్పిన లెక్కల ప్రకారం ఏంటంటే ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద అంగన్వాడీస్ అనేవాళ్ళు వాళ్ళు సంబంధించినటువంటి చిల్డ్రన్ కావచ్చు వర్కర్ సంబంధించినటువంటి అన్హైజినిక్గా ఉన్నారు వాళ్ళు సంబంధించినటువంటి వెల్ఫేర్ సంబంధించినటువంటి అవగాహన అనేది లేదు సో దాంతోపాటు ఇంకా ఏంటి అంటే ఈ యొక్క చైల్డ్ కేర్ సర్వీస్లో అంగన్వాడీస్ ఓన్లీ ఓన్లీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కంపేర్ టు ఫార్టీ టూ పర్సెంట్ అంటే ఈ యొక్క అర్బన్ ఏరియాలో కేవలం ఇరవై ఎనిమిది శాతం మాత్రం అంగన్వాడీలోనే ఉన్నాయి ఈ యొక్క రూరల్ ఏరియాలో నలభై రెండు శాతం అంగన్వాడీలోనే ఉన్నాయి అన్నమాట ఏది ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫోర్ డేటా ప్రకారం సో ఈ యొక్క డీపెనింగ్ ఇంపాక్ట్ అనమాట దీని కారణంగా ఏమవుతుందంటే ఈ యొక్క చిన్నపిల్లల ముఖ్యంగా ఆహార భద్రత అనేది లేకుండా పోతుందనమాట వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ అనేది లేదు ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల ఈ విజిట్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని అంశాలనేవి వీళ్ళు తీసుకోవడం అనేది జరిగిందనమాట సో ఈ యొక్క దీంట్లో భాగంగా ఏంటంటే వీళ్ళకి సరైనటువంటి పోషణ అందించే విధంగా అంగన్వాడిని బలోపేతం చేసి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ ఏదైతే ఉందో ఐసి ఐసీడీఎస్ అనే దాన్ని పూర్తిగా ఆమోదింపజేసే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అనేవి అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారనమాట సో ఇక నెక్స్ట్ మన ఆర్టికల్ నేను చూసుకుంటేనండి ఎనీమీ అనమాట ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పాం కదా ఇప్పుడు అంగన్వాడీస్ గురించి మాట్లాడాం కదా దాంట్లో భాగంగానే ఎనిమిక్ చిల్డ్రన్స్ అనేవాళ్ళు గుజరాత్లో హయ్యెస్ట్ షేర్ అనమాట చిల్డ్రన్కి సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది సిక్స్ టు ఫిఫ్టీ నైన్ ఏ దేనికి సంబంధించి గుజరాత్లో సో ఇలా ఏదైతే ఉందో ఎనీమిక్గా ఉన్న రక్తహీనత అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉందన్నమాట సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అండి ఇండోనేషియాలో ఒక అంటే అగ్నిపర్వతం అనేది పేలుడు సంభవించిందనమాట దానికి కారణంగా ఏంటంటే చాలామంది అంటే ఏదైతే పద్నాలుగు మంది చనిపోయారు పదకొండు గ్రామాలు అనేవి నాశనం అయిపోయాయి అనమాట సో ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండోనేషియాలో పేరుపోయినటువంటి అగ్నిపర్వతం పేరు ఏ పేరు ఏంటంటే మౌంట్ సెమేరు ఈ మౌంట్ సెమేరు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన సివిల్ సర్వీస్లో బిట్టు కూడా రావచ్చు మౌంట్ సెమేరు ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉచ్ ఉచ్ కంట్రీ అంటారు సో ఇండోనేషియాలో మనకిది జావా దీప దీపుల్లో ద్వీపాల్లో ఉందన్నమాట ఇది సో ఇక్కడ ఇండోనేషియా అనేది చాలా వరకు ఇలాంటి ఓల్కనిక్ ఎరప్షన్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే అక్కడ ప్రజలందరూ ఏంటంటే ఆ గ్రామాల మీదకి వచ్చి పడవనే ఉద్దేశంతో ఉన్నారు వాటర్తో కలిసిన ప్రభావ ఇబ్బంది ఉండదని సో దాని కారణంగా చాలామంది ఆ యొక్క లాభా అనేది గ్రామాల మీద వచ్చి పట్టడం వల్ల చాలా వరకు మరణాలు అనేవి సంభవించిన పదకొండు గ్రామాలనే పూర్తిగా దెబ్బతిన్నాయి అనమాట సో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి తెలిసింది ఏంటంటే మౌంట్ సిమేరు అనేది ఈ యొక్క ఓల్కనిక్ అంటే ఓల్కనిక్ ఎరప్షన్ అనేది జరిగిన యొక్క ఏదైతే ఉందో కొండ పేరు అనమాట ఆ ఓల్కనిక్ పర్వ పర్వతం పేరు అనమాట సో ఇవన్నీ ఈరోజు నా హిందువులో టోటల్ న్యూస్ అనల్సి నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చే ఉండదు అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునండి సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్